హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీ, ఈజీ రెసిపీ ఏంటి అంటే ముల్లంగి ఫ్రై అండి. ముల్లంగితో చేసినటువంటి ఫ్రై, మనం రాడిష్ ఫ్రై అంటాం కదా, అది మనం ముల్లంగిని తీసుకొని తురుముకొని ఆ ముల్లంగి తురుములో నట్స్ వేసుకోవాలి. మనం నట్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తిన్నామంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ రెసిపీ అన్నంలోకి కానీ చపాతీ పరోటాస్ ఏదేనికైనా చాలా చక్కగా ఉంటుంది. దీంతో మనము మసాలా దోశను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా తురిమి చేసుకున్నామంటే. ప్లెయిన్గా తురుము చేసుకోవడం కంటే అక్కడక్కడ మనం నట్స్ వేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఉంటుంది. నానబెట్టేసుకొని వేసుకొని ఇలా సింపుల్గా ఈజీగా, ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. కర్రీకి కూడా పెద్ద సమయం ఏమి తీసుకోదు. ఈ విధంగా ఉన్న ఈ ముల్లంగి రాడిష్ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో చూసేద్దాము. చూడటానికి ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు వాచ్ చేయండి, చివరిలో మంచి టిప్ని చెప్తానండి. ఓకే అండి, మనం వీడియో చూసేద్దాము. రాడిష్ కర్రీ మనము ముల్లంగితోని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ముల్లంగిని మామూలుగా కాకుండా కొంచెం హెల్తీగా ఈరోజు నేను ముల్లంగితోని కర్రీ చేస్తున్నాను. నట్ గ్రెయిన్స్ వేసుకొని దీనికోసం ఒక నేను ఒక రెండు మూడు రాడిషెస్ ఉంటాయి కదా, ఒక పావు కేజీ వరకు రాడిష్ని తీసుకొని దాన్ని తురుముకున్నాను. ఇది రాడిష్ ముల్లంగి అండి. ఇలా చక్కగా సన్నగా తురుముకొని పెట్టుకోండి. ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుంది ఈ ముల్లంగిని. ఇప్పుడు దీంట్లో మనం నట్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, నట్ గ్రెయిన్స్ మనమే అన్నీ కలిపినటువంటి నట్ గ్రెయిన్స్ ఇవి. ఇలా కొన్ని తీసుకున్నాను, ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని ఇలా నానబెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు రెండింటితో మనం చక్కగా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. రాడిష్ని చక్కగా తురుముకున్నాము కదా, ఇప్పుడు మనం దీంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇలా ఆయిల్ని వేసుకుందాము. రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దీంట్లోనే మనం పోపు దినుసులన్నీ వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, దీంట్లోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు వేసాను. కొంచెం ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోండి, మనకి చక్కగా ఉంటుంది. మనం మరీ సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు దీంట్లోనే అది మనకి ఒక 1 మినిట్ పాటు వేసిపోతాయి కదా, దీంట్లోనే మనము ఆనియన్స్ వేసుకున్నాము. ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ చక్కగా వేసుకున్న తర్వాత ఇవి మనకి కొద్దిగా రోస్ట్ అవ్వాలి. కొద్దిగా రోస్ట్ అవ్వగానే మనం నానబెట్టుకున్నాము కదా నట్స్ని, మనం ఆ నట్స్ అన్నిటినీ కూడా దీంట్లో వేసుకుందాము. ఈ కర్రీ మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా, చాలా హెల్దీ రెసిపీ ఇది. మనకి ముల్లంగి ఎవరు తినడానికి ఎక్కువ ఇష్టపడరు, కానీ మనము ఇలా కర్రీ చేసుకున్నామంటే అందరూ చకచక తినేస్తారు. రెసిపీ కూడా చాలా సింపుల్ ఈజీ రెసిపీ. ఇవి మనకి రోస్ట్ అయ్యే వరకు అవుతాము. కొంచెం రోస్ట్ అవ్వగానే మనం టర్మరిక్ వేసుకోవచ్చు. కొద్దిగా రోస్ట్ అవ్వగానే దీంట్లో కొంచెం టర్మరిక్ వేసుకోండి. టర్మరిక్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా నట్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఆ నట్ గ్రెయిన్స్ని అన్నీ ఇందులో వేసేద్దాము. ఇలా నానబెట్టుకోండి. నట్ గ్రెయిన్స్ నానబెట్టుకుంటే మనకి ఈజీగా మనకి ఉడికిపోతాయి, కొంత సమయం తీసుకోదు. ఇలా నట్ గ్రెయిన్స్ని వేసుకున్నాము. ఈ నట్ గ్రెయిన్స్ వేసుకున్నాక ఒక 1 మినిట్ పాటు మూత పెడతాము. మూత పెట్టేసామంటే ఇవి చక్కగా మనకి వేగిపోతాయి. చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. నట్ గ్రెయిన్స్ చూడండి మనకి చక్కగా వేగిపోతే పెద్ద సమయం తీసుకోదు, అవి నానిపోయి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. 1 చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మిక్స్ చేయండి. మనం ప్లెయిన్గా ముల్లంగి కర్రీని తిన్నామంటే మనకు కొంచెం తినాలనిపించదు, అందుకనే ఇలా
నట్స్ వేసుకున్నామనుకోండి, నట్ గ్రెయిన్స్ వేసుకున్నామనుకోండి, తింటుంటే మనకు అక్కడక్కడ మధ్యలో వస్తాయి కదా, చక్కటి టేస్ట్ వస్తుంది. అది దట్టు నట్స్ మనకి చాలా హెల్దీ ప్రోటీన్స్ ఇస్తాయి. మన ముల్లంగి కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి, స్టమక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది ముల్లంగి అనేది. దట్టు సి విటమిన్ ఉంటుంది కదా, మనకి పొట్టలో ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తొలగిపోతాయి. ఈ నట్ గ్రెయిన్స్ అన్నీ మనకి చక్కగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోనే మనం కురుముకున్నాం కదా ముల్లంగి, ఆ ముల్లంగిని అంతా వేసుకోండి. ఈ ముల్లంగి మనము ఇంకా కర్రీ చేసుకోవడం కంటే సలాడ్ లాగా తీసుకుంటే ఇంకా మంచిది. దీంట్లో మనకి చాలా ఔషధాలు ఉన్నాయి, చాలా హెల్త్ పర్పస్లో ఇది చాలా మంచిది. మామూలుగా అయితే ముల్లంగి ఎవరు ఎక్కువ తినరు కదా, ఒకసారి ఇలా కర్రీ చేసి పెట్టండి. తురమడం మనం ప్రాబ్లం అనుకుంటాము కానీ ఇలా తురిమి చేసుకోవడం వల్ల మనకు కర్రీ అసలు ఎక్కువ సమయం పట్టదు, తొందరగా కర్రీ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మనకి ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని చక్కగా మనం మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచామంటే చక్కగా మగ్గిపోతుంది. మనకి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మనకి దీంతో మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయనవసరం లేదు, జస్ట్ ముల్లంగిని మనం నట్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి మనకి ప్రెజర్కి మొత్తం ముల్లంగి దగ్గర పట్టుతుంది. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ రుచికి తగినంత ఉప్పు కారం వేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, అలాగే మీ రుచికి సరిపడినంత కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను, అలాగే కొంచెం ధనియాల పౌడర్ అండి, ఒక చిన్న టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి. ఇదంతా మనం చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాము. మనకి చక్కగా మగ్గిపోతుంది, మగ్గిపోయి మనకు 2 నిమిషాలలో కర్రీ రెడీ అయిపోతుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా చూడండి ఉప్పు కారం మనం మంచి ధనియాల పౌడర్ వేసేసాం కదా, దీన్ని 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. చక్కగా మనకి మగ్గిపోతుంది, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ మనకి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచేసాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకి కర్రీ అనేది చక్కగా ప్రిపేర్ అయి ఉంటుంది. ఇంకా వేరే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అన్నంలోకి కానీ మనం చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లోకైనా చాలా చక్కగా ఉంటుందండి. ఇది మనకి మనము దోశలోకి ఎలా మనం మసాలా దోశ చేస్తామో అలాగే ఈ కర్రీని పెట్టి కూడా మనం మసాలా కర్రీని మసాలా దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలుని పెట్టి మసాలా దోశ చేసినట్టే ఈ కర్రీని పెట్టి కూడా మనం మసాలా దోశని ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మన కర్రీ కంప్లీట్ అయిపోయింది కదా, ఫైనల్గా దీంట్లో మనం లాస్ట్లో నువ్వుల పొడి అండి. మనం నువ్వులు ఉంటాయి కదా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నటువంటిది, ఇది నువ్వులని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఈ నువ్వుల పొడి. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి అండి, డ్రై కొబ్బరి పొడి మనకు షాప్లో కూడా దొరుకుతుంది, ఇంట్లో కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసి ఒకసారి మనం మిక్స్ చేసుకొని మనం స్టవ్ కట్ వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో ఈజీగా ఫైనల్గా మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని మనము స్టవ్ కట్ వేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా హెల్దీగా ముల్లంగి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. దించేసుకొని మన కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ కట్టేసుకోండి. స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూడండి మనకి ఎంతో టేస్టీగా హెల్దీగా మన ముల్లంగి రాడిష్ నట్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఈజీ మేకింగ్ అండి. మనకి
పెద్ద టైం కూడా ఏమీ తీసుకోదు. ఈజీగా ఇక మీరు కూడా ముల్లంగి రాడిష్ కర్రీని చేసేసుకోండి. చాలా హెల్దీ రెసిపీ అండి, చాలా మంచిది హెల్త్కి కూడా. సింపుల్గా చేసేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువగా మనకి ఏమీ తీసుకోదు. పైన కొంచెం ఇలా కొత్తిమీరతోని మనం గార్నిష్ చేసుకున్నామంటే మన ముల్లంగి రాడిష్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండ్ హెల్దీగా మీరు కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. చాలా చక్కటి రెసిపీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. తప్పకుండా రెసిపీని ట్రై చేసి చూడండి. ఈరోజు మన టిప్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టిప్ ఏంటి అంటే, మనం మామూలుగా మనకి వింటర్లో కానీ సమ్మర్లో కానీ చిన్న చిన్న దోమలు లాంటివి కానీ ఇలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇంట్లో మనకి కర్పూరం ఉంటుంది కదా, ఆ క్యాంఫర్ని తీసుకొని మనం కొద్దిగా బేకింగ్ సోడా ఆ క్యాంఫర్ రెండు కలిపి ఒక బాటిల్లో వేసుకొని వాటర్ వేసి బాగా షేక్ చేసుకోవాలి. బాగా షేక్ చేసుకొని దానికి స్ప్రే బాటిల్ మూతను పెట్టేసుకొని మన రూమ్లలో మన మూలల చివరలో స్ప్రే చేస్తూ ఉన్నట్టయితే మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఏమైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నా దోమలు కూడా రాకుండా ఉంటాయి. మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. క్యాంఫర్ ఇంకా మనం సోడా ఉంటుంది కదా, ఇంట్లో ఉన్నటువంటి బేకింగ్ సోడాను రెండింటిని కలుపుకొని వాటర్ కలుపుకొని మనం చక్కగా స్ప్రే లాగా తయారు చేసుకొని ఇంట్లో మూలలో కొట్టుకున్నామంటే చాలా సువాసన ఉంటుంది, మరియు చిన్న చిన్న దోమలు కానీ ఇన్సెక్ట్స్ కానీ రాకుండా ఉంటాయి. చాలా చిన్న సింపుల్ ఈజీ టిప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.